అండి నమస్తే నేను రాజీ అనిల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్య డిలీషియస్ ఈరోజు మనం మెంతికూర యాడ్ చేస్తూ రాగిపిండితో రోటీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది లంచ్లోకి కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్లో కానీ ఎనీ టైం మనం దీన్ని ప్రిఫర్ చేయొచ్చు ఈ రెసిపీలో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉండడం వల్ల మన వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఒకసారి చూసి రెసిపీ స్టార్ట్ చేసుకుందాం ముందుగా ఒక బౌల్లోకి కట్ చేసుకున్న మెంతికూరను వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ చిటికెడు ఇంగువ పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని మొత్తం అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ఇంగ్రీడియన్స్ అన్నిటిని ఇలాగా మసాజ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి అప్పుడే దీంట్లో నుంచి మాయిశ్చర్ రిలీజ్ అయ్యి ఈ ఫ్లేవర్స్ అన్నీ ఒకదానికొకటి బాగా మిక్స్ అవుతాయి ఇప్పుడు దీంట్లోకి రాగిపిండిని యాడ్ చేసుకుందామండి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం దీన్ని ఈ వాటర్ కూడా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇది మెంతికూర రాగిపిండి కాంబినేషన్ కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్కి కూడా ఇది ఒక హెల్తీ రెసిపీ అండి చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ థిన్గా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలాగా స్ప్రెడ్బుల్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనకి రోటీ అనేది బాగా బాయిల్ అవుతుంది ఫ్రై అవుతుంది ఓకే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని రోటీ ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ హీట్ చేసుకుందామండి నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను మీరు ఐరన్ తవా యూజ్ చేస్తే కనుక ముందుగా ప్యాన్ని కొంచెం ఆయిల్తో గ్రీజ్ చేసుకోండి వన్స్ మనకి ప్యాన్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం కలిపెట్టుకున్న ఈ రాగిపిండిని కొంచెం పాట్ తీసుకుని ఇలాగా సెంటర్లోకి ప్లేస్ చేసుకోవాలండి ఇలా సెంటర్లోకి ప్లేస్ చేసుకుని మొత్తం ఇలాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ని చేతికి తడి చేసుకుని స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా అంచులన్నీ పల్చగా ఒత్తుకోవాలి ఇప్పుడు దీని మీదకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ ఛానల్ని సజెస్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడు దీన్ని రెండో సైడ్కి టర్న్ చేసి మొత్తం అంతా ఒకసారి ఇలాగా బాగా ప్రెస్ చేసి మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలండి దీన్ని ఈ రోటీని మనం లంచ్ బాక్సుల్లో కూడా ప్రిఫర్ చేయొచ్చండి ఈ రోటీ వేడిగా ఉన్నప్పుడు ఎలా సాఫ్ట్గా ఉంటుందో చల్లారిన తర్వాత కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది చల్లారిన తర్వాత గట్టిపడిపోవడం అలా ఉండదు పైగా దీనికి సైడ్ డిష్ కూడా ఏం అవసరం ఉండదు కాబట్టి ఈజీగా మార్నింగ్ ప్రిపేర్ చేసుకుని లంచ్ బాక్సుల్లో క్యారీ చేసుకోవచ్చు ఇలా బోత్ సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకుంటే మనకి హెల్దీ అయిన టేస్టీ రెసిపీ మెంతికూర రాగిపిండి రోటీ అయితే మనకి సర్వింగ్కి రెడీ అయిపోతుందండి
దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కర్డ్తో సర్వ్ చేసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఆరియా డిలీషియస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజీ అనీల్.